మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లేడీస్ వైల్డ్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా మా వారు నాకు పారాణి పెట్టిన ఆ వీడియో, అసలు ఎందుకు పెట్టారు ఏంటి ఆ డీటెయిల్స్ అయితే షేర్ చేసేదానికి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఆ పాయింట్ నేను షేర్ చేసిన తర్వాత చాలామంది కామెంట్ పెట్టారు, వీఆర్ ఎక్సైటెడ్ అక్క నెక్స్ట్ బ్లాగ్ తొందరగా షేర్ చేయండి అని చెప్పేసి. అండ్ అలా కామెంట్ పెట్టిన షానూర్ జహాన్, ఈరోజు షౌట్అవుట్ వచ్చేసి షానూర్ జహాన్కి వెళ్తుందనమాట. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా అసలు ఆ వీడియో ఏంటో చూసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఏమైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సడన్ గా ఇక్కడ ఇలా కూర్చుని వీడియో ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా కబోర్డ్ లోంచి సారీస్ అయితే వెతికి తీసుకోవాలన్నమాట. నాకు మా ఫ్రెండ్ ఒక ఆవిడ వైభవ లక్ష్మి ఉద్యాపన కోసం పిలిచారనమాట. సో తను కూడా వైభవ లక్ష్మి పూజ చేశారు. సో తను కూడా నన్ను పిలిచిందనమాట వైభవ లక్ష్మి ఉద్యాపన కోసం అని చెప్పేసి. అయితే తను విచిత్రమైన కండిషన్స్ పెట్టిందనమాట. కండిషన్స్ కాదు, తను అలా చేసుకుంటుందట పాపం. ఏంటంటే రెడ్ కలర్ శారీ కట్టుకోవాలి, గోరెంటు లేదంటే పారాణి పెట్టుకోవాలి, అలా కొన్ని కండిషన్స్ అయితే పెట్టిందనమాట. సో రెడ్ కలర్ గాజులు వేసుకుని, రెడ్ కలర్ శారీ కట్టుకుని, పారాణి పెట్టుకుని, తను యాక్చువల్గా మెహందీ పెట్టుకోమంది. మెహందీ అయితే మన వాళ్ళు అస్సలు కాదు. సో వీలుంటే పారాణి పెట్టుకుందాం అనుకుంటున్నాను. పారాణి యాక్చువల్గా నా దగ్గర ప్రెజెంట్ అయితే అవైలబుల్ లేదు. సో ట్రై చేస్తాను, మా ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర అయినా ఉందేమో కనుక్కుని వాళ్ళ దగ్గర పారాన్ని తీసుకుంటాను. రెడ్ శారీ కట్టుకోమంది కదా, రెడ్ శారీ కోసం వెతుకుతున్నా అనమాట. నా కబోర్డ్ చూపిస్తాను చూడండి. ఇంత కబోర్డ్లో నాకు రెడ్ శారీస్ కనిపించట్లేదు అనమాట. సో ఏ శారీ తీసుకుందామా, ఏ శారీ చూద్దామా అని ఆలోచిస్తున్నాను. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏ చీర కట్టుకుందామా అని ఇలా కూర్చొని ఆలోచిస్తున్నా అనమాట. ఆల్రెడీ టైం అయితే 4:30 అయిపోయింది. నేను 5:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఇక్కడికి దూరమే అనమాట, కొంచెం దూరమే ఉంటుంది కాబట్టి 5:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి. అండ్ తెలిసిందే కదా, వైభవలక్ష్మి ఉద్యాపన కోసం మనం పలదానం తీసుకుంటాం అంటే మనం స్నానం చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ తలస్నానం చేసేసి రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. రెడ్ కలర్ కట్టుకోవాలి, దాంతో పట్టు శారీ అయితే బాగుంటుంది కదా పూజకని. సో అందుకని ఒక శారీ అయితే ఫైనల్ చేసి పెట్టాను. రెండు శారీస్ అనుకుంటున్నాను, చూపిస్తాను. నేను తీసి పెట్టిన రెండు శారీస్ అయితే ఇదన్నమాట. ఒకటి ఇది, ఇది కంచి ఉప్పాడ శారీ. బార్డర్ ఏమో కంచి బార్డర్ వస్తుంది, శారీ అంతా కూడా ఉప్పాడ టైప్లో ఉంటుందన్నమాట. సో ఇది కంచి ఉప్పాడ. అండ్ ఇది చూస్తే ఇది మామూలు ఉప్పాడ అనుకుంటా. ఇది యాక్చువల్గా ఇదైతే అమ్మమ్మ చీర. అమ్మమ్మ అప్పుడు నాకు ఇచ్చేసిందనమాట, నేను ఈ చీర బాగుంది అన్నానని చెప్పేసి అమ్మమ్మ నాకు ఈ శారీ అయితే ఇచ్చేసిందనమాట. ఇది ఉప్పాడ శారీ. ఉప్పాడలో అసలు ఇలా చిన్న బార్డర్తో నేను ఎప్పుడు శారీ చూడలేదు. ఇది పండావాల దగ్గర తీసుకుందనమాట, అమ్మమ్మ తీసుకుంది, నాకు నచ్చింది అనగానే నాకు ఇచ్చేసిందనమాట. సో దీనికి ఆ బ్లౌజ్ నాకు సెట్ అవ్వట్లేదు. కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వేసుకుందామని చూస్తున్నాను. సో దీనికి కాంట్రాస్ట్ అంటే మనకి గ్రీన్ కలర్ బాగుంటుంది, రెడ్కి మెరూన్కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్గా ఉంటుంది కదా. సో అందుకని గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కట్టి వేసుకుందామా, లేదు అంటే ఈ శారీ కట్టుకుందామా అని ఆలోచిస్తున్నాను. మీరు ఏ శారీ మీకు నచ్చింది అనేది పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏ శారీ కట్టుకుంటానో తర్వాత చూడొచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒక శారీ అయితే కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో దీనికోసం అని చెప్పేసి ఇంకా బ్యాంగిల్స్, ఈ రెండిటికి ఏదైనా పట్టు శారీయే కాబట్టి జ్యువెలరీ బ్యాంగిల్స్ అది తీసి పెట్టేసుకున్నాను. సో ఏంటి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నేను స్నానం చేసి వచ్చేసి రెడీ అయిపోతాను అనమాట. సో ఇంకెందుకు లేటు, ఇప్పటికే లేట్ అయిపోతుంది. స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఫైనల్లీ నేను స్నానం చేసేసి శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట. శారీ కూడా కట్టేసుకున్న తర్వాత నేను జడ వేసేసుకుంటున్నాను. సో లూజ్ హెయిర్ అంటే కంప్లీట్ లూజ్ హెయిర్ అయితే వదలాలనుకోవట్లేదు, ఎందుకంటే పూజ కోసం కదా. సో అందుకని చెప్పేసి చిన్నగా ఏదైనా క్లిప్ పెట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఆదిత్యని కూడా తీసుకెళ్తున్నాను నాతో పాటు. సో ఆదిత్యకి చిన్న షేర్వాణి టైప్లో వేసేసాను. అండ్ దీనికి నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసేసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ సెట్ ఆల్రెడీ నేను వైభవలక్ష్మి పూజ కోసం అయితే వేసేసుకున్నాను, బట్ ఆ సెట్కి నేను ఆ రోజు బుట్టలు పెట్టుకున్నాను, ఎందుకంటే పూజ మందే కాబట్టి కొంచెం ట్రెడిషనల్ గా ఉండాలి కాబట్టి బుట్టలు పెట్టుకున్నాను అనమాట. అదే సెట్ కి ఈరోజు సో వేరేవి ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. సో ఈ సెట్ ఎందుకో నాకు బాగా ఫేవరెట్ అనమాట, నాకు బాగా నచ్చుతుంది. అండ్ పట్టు సారీస్ పైన అయితే ఈ సెట్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పేసి ఈ సెట్ నేను వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇలా హెవీ నెక్ సెట్స్ అని చెప్పేసి. ఓన్లీ సింగిల్ ఐటమ్, సింగిల్ నెక్ సెట్ వేసుకోవాలి, సింగిల్
హీల్ నెక్ పీస్ వేసుకోవాలి. అండ్ ఇలా హెవీగా ఉండేటట్టు అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. నాకు ఇవి బాగా నచ్చుతున్నాయి అనమాట. ఇలా సింగిల్ పీస్ ఐటమ్స్ వచ్చేసి అవి చూడడానికి ఇలాగా మనకి లుక్ వైజ్ బాగుంటుంది, అండ్ దీనికి ఈ సారీస్ పైన కూడా ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సో నేనైతే ఫైనలీ ఈ సెట్ ఇలా వేసేసుకొని కంప్లీట్గా రెడీ అయిపోయాను అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ సెట్ అయితే. అండ్ నేను ఈ సెట్ వచ్చేసి మీషో నుంచి పర్చేస్ చేశాను. సో అండ్ ఇయర్ రింగ్స్ మాత్రం ఈ సెట్వి కాదు, నేను చెప్పాను కదా దీనికి జుమ్కీలే ఇచ్చారు. అండ్ పూజ కదా, సో పూజకు వెళ్తున్నాను కాబట్టి నేనైతే పసుపు రాసుకుని రెడీ అయ్యాను అనమాట. నేను ఇంకా సెట్ చూసి పొంగిపోతూ ఉన్నాను, నాకు బాగా నచ్చింది అనమాట, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో నచ్చింది. అండ్ ఇవన్నీ కొంచెం అలా సింపుల్గానే రెడీ అయ్యాను, మేకప్ ఏం వేసుకోలేదు. రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇలా కంప్లీట్గా రెడీ అయిపోయాను అనమాట. సారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. సో ఇది చూపించాను కదా ఇందాక, కంచి ఉప్పాడ సారీ. అండ్ బ్లౌజ్ వచ్చేస్తే ఇదే బ్రొకేడ్ బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ మొత్తం కూడా ఇలా మనకి వర్క్ వచ్చి ఉంటుంది. అండ్ పసుపు రాసుకున్నాను ఈరోజు, స్పెషల్ డే కదా. అండ్ ఇయర్ రింగ్స్ ఇంకా నెక్ సెట్ అనమాట, ఇది వేసేసుకున్నాను. సో ఇది వేసేసుకొని నేను ఇలాగా కంప్లీట్గా రెడీ అయిపోయాను. అండ్ బుట్ట అయితే పెట్టేసుకున్నాను. మా మమ్మీ చూసిందంటే ఫస్ట్ నన్ను కుంకుమ పెట్టుకోలేదని దెబ్బలాడుతుంది. సో అందాక ఫస్ట్ అయితే స్టిక్కీతో సింధూరం పెట్టుకుంటాను. సో నాకు ఇలాగ సారీస్ కట్టుకునేటప్పుడు ఇలా పాపెట్లో సింధూరం పెట్టుకోవడం, స్టిక్కీ పెట్టుకోవడం ఇష్టం అనమాట. సో అలా పెట్టేసుకొని రెడీ అయిపోయాను. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతున్నాను. సో పారాణి కూడా తెప్పించేసుకున్నాను. సో పారాణి ఒక్కటి పెట్టేసుకుంటే అయిపోతుంది. నేను పారాణి పెట్టుకుంటున్నాను, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? అంటే ఒక్క చేయికే పెట్టుకోగలను కదా. సో తెలిసిందే కదా, ఏదైనా ఇంతే, మనం ఒక్క చేతికి పెట్టుకోగలం. అండ్ రెండో చేతికి పెట్టుకోవాలి అనుకుంటే పెట్టేసుకోవచ్చు, బట్ అది కొంచెం అడ్డదిడ్డంగా తీరు తిన్ను లేకుండా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మా వారిని అడిగాను, ఒక చేతికి పెట్టుకోగలను కదా, రెండో చేతికి పెడతారా, హెల్ప్ చేస్తారా అని. సో మా వారు అన్నారు ఓకే పెడతాను అని చెప్పారు. ఫస్ట్ నేనైతే ఒక చేతికి పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత తనప్పుడు రెండో చేతికి పెట్టారనమాట. మీరు గమనించినట్టయితే నేను పెట్టుకున్న చేతికి ఓన్లీ చందమామే పెట్టుకున్నాను, చుక్కలు ఏమీ పెట్టలేదనమాట. అప్పుడు మా వారు కూడా ఫస్ట్ ఇలా చందమామ నార్మల్గా ఆ చేతికి పెట్టేసి తర్వాత అప్పుడు అన్నారు దీనికి చుక్కలు కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి తను వెళ్ళి ఇయర్ బడ్ తీసుకొచ్చారనమాట. సో కాటన్తో అయితే ఇలా ఈ ఫింగర్స్కి పెట్టేసేయచ్చు, బట్ చందమామ పెట్టేటప్పుడు కాటన్తో పెడితే కొంచెం అంత ఈవెన్గా రాదు కదా. సో అందుకని చెప్పేసి తను ఇయర్ బడ్ తీసుకొచ్చారనమాట. సో ఇయర్ బడ్ తీసుకొచ్చి దాంతో మళ్ళీ చుక్కలు చందమామ అది చాలా క్లియర్గా పెట్టారనమాట. ఏ పని చేసినా తను అంతే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నేనైతే ఏదో ఒకటి ఫాస్ట్గా పెట్టేసుకుందాము అన్నట్టు ఉంటుంది, కానీ ఫాస్ట్గా చేసేద్దాము అన్నట్టు చేస్తాను, కానీ మా వారు అలా కాదనమాట. కంప్లీట్గా ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారనమాట. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, టూ డిఫరెంట్ పోల్స్ అట్రాక్ట్ ఇచ్చేదా. సో మాది కూడా అదే స్టోరీ. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఆయన పెట్టిన పారని చూడండి, బడ్తో ఎంత బాగా పెట్టారో. నేనైతే కాటన్తోనే పెట్టేసుకున్నాను, పెద్ద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. అప్పుడు తను బడ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇయర్ బడ్తో అలా పారాన్ని పెట్టారనమాట. పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ చేతికి కూడా చుక్కలు అయితే తనే పెట్టారనమాట. సో ఇలా బాగుంటుంది అని చెప్పేసి ఈ చేతికి కూడా తను చుక్కలు పెట్టేశారు. అండ్ ఫైనల్లీ నా పారాయణి కూడా అయిపోయింది. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడైతే నేను పల్దానం తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు మీకు వీడియో షూట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. వెళ్ళిన తర్వాత తను ఏమందంటే, నాకు ఇలా యూట్యూబ్లో కనిపించడం అండ్ పూజాది పెట్టడం కూడా నాకు అంత ఇబ్బందిగా ఉంటుంది, సో వద్దు అని చెప్పేసింది. ఒకరి ప్రైవసీని నేనైతే అస్సలు. అండ్ తను అక్కడ డిన్నర్ కూడా మాకు అరేంజ్ చేసింది. సో ఇది డిన్నర్ ప్లేట్ అనమాట. సో పులిహార పెట్టింది, అండ్ ఇది వచ్చేస్తే పల్దానం ప్లేట్ అనమాట. పల్దానం ప్లేట్లో పసుపు, కుంకుమ, పారాణి, గాజులు, బొట్టు అన్ని కాటుక అన్ని కూడా పెట్టి తను పల్దానం ఇచ్చిందనమాట. హలో, నేనైతే ఇంటికి వచ్చేసాను. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా వీళ్ళు అయితే నేనైతే ఏం చేశానంటే, నేను పులుపు తినలేదు, పల్దానం ఇచ్చిన ఎవరికి కూడా పేరెంటాలకు కూడా పులుపు పెట్టలేదన్నమాట. తను అటువంటివి ఏవి ఫాలో చేయలేదన్నమాట. సో తను మాత్రమే తినకూడదు అనుకుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏకాదశి కాబట్టి ఈరోజు వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక భోజనం పెట్టినట్టుగా ఉంటుంది అని చెప్పేసి తను వచ్చేసి ఆ ఐటమ్స్ అన్నీ పెట్టిందట. ఎనీవేస్ పూజ అయితే మాత్రం చాలా చాలా బాగా అయిపోయింది. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయిపోయారు. అండ్ నేను కూడా వెళ్ళటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో యా, ఇది వాళ్ళ బ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సీ యూ ఆల్.